యముడు పాపి అనుచు అందరూ అందరు. దూషణము నునర్తురు దొడ్డగాను యముడు వలన దోషం ఇంతైనానున్నదా? విశ్వదాభిరామ వినురవేమ. యమధర్మరాజు ప్రాణాలు హరిస్తాడు కాబట్టి పాపి అని అందరూ వాడిపోసుకుంటారు. అంతేకాదు తరచుగా నిందిస్తారు కూడా. నిజానికి యముని తప్పు ఏమైనా ఉందా అని ఆలోచించరేమి అంటున్నాడు వేమన. యముడు మృత్యుదేవుడు. యముడంటే సర్వమును నియమించేవాడు అని అర్థం. ఇతన్ని సమవర్తి అని అంటారు, అంటే అందరి పట్ల సమానంగా వర్తించేవాడని. ఇతడు నరకలోకానికి రాజు. చిత్రగుప్తుడు, యమభటులు ఇతని పరివారం. ఇతడు దండధరుడు. చేతిలో కాలపాసం కూడా ఉంటుంది, దానితో ప్రాణాలు లాగేస్తాడు. దున్నపోతు యముని వాహనం. యముడు అష్టదిక్పాలకుల్లో మూడో వాడు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు అనే వారు అష్టదిక్పాలకులు. యముడు దక్షిణ దిక్కును పాలిస్తాడు. ఈ దిక్కును ప్రాణోత్క్రమణ దిశ లేదా యమదిశ అని అంటారు. అందుకే మరణించిన వారిని దక్షిణ దిక్కున పడుకోబెడతారు. చనిపోయిన వారు బతికి ఉన్నప్పుడు చేసిన పుణ్య పాపాలకు ఫలంగా స్వర్గ నరకాలు లభిస్తాయి. ఎవరిని దేనిలో ప్రవేశపెట్టాలో నిర్ణయించేవాడు యమధర్మరాజు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఇది ఒక విశ్వాసమే కావచ్చు గాని దీనిలో ధర్మం రక్షించబడాలని నైతికాశయం నిక్షిప్తమై ఉంది. భారతీయులు దీనిని పరలోక శాస్త్రం అని అంటారు, ఇంగ్లీష్లో ఎస్కటాలజీ. దీని ప్రకారం జీవుడు తాను చేసిన పుణ్య పాప కర్మల ఫలాన్ని అనుభవించక తప్పదు. దానికోసం అనేక జన్మలను ఎత్తవలసి ఉంటుంది. చివరకు కర్మరాహిత్యం సిద్ధించినప్పుడే విముక్తి లభిస్తుంది అనేది సారాంశం. బౌద్ధమతం జన్మాంతరాలను ఒప్పుకుంది. పురాతన హీబ్రూ మతంలో ఈ గొడవ ఉన్నట్టు లేదు. మహమ్మదీయ మతంలో వ్యక్తి మరణించిన తర్వాత ఇద్దరు దేవతలు అతని శ్రద్ధను పరీక్షిస్తారు. చనిపోయిన వారందరూ అస్సిరాట అనే భయంకరమైన వంతెనను దాటాలి. పుణ్యులు తేలిగ్గా దాటుతారు, పాపులు నరకానికి వెళ్తారు. మన వైతరిణి నది కూడా అలాంటిదే. ఇది యమలోకానికి వెళ్తుంటే మధ్యలో వస్తుంది. పాపులైతే దీనిలో కూరుకుని పోతారు, పుణ్యులను విష్ణువు దాటిస్తాడు. ఇంత ప్రక్రియ ఉన్నప్పుడు యముణ్ణి పాపి అనడం న్యాయమా అంటున్నాడు వేమన. అసలు ఆ పాపమంతా ప్రాణుల్లోనే ఉంది. సమవర్తి కావడమే పాపమైతే యముడు పుణ్యశ్లోకుడే అని వేమన్న సారాంశం.